ఇప్పుడు మేము దోచే సర్వే చేయాలంటే మా స్టూడెంట్స్ అండ్ సెలబ్రిటీస్ బయటికి వెళ్ళాలి కాబట్టి బై గైస్. ఆల్రైట్, సో ఈ రోజు దోచే సర్వేలో అడగబోయే క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో చెయ్యి చెయ్యి కలుస్తాయి? చప్పట్లు కొట్టినప్పుడు రెండు చేతులు కలిసాను. సాల్సా డాన్స్ చేసినప్పుడు చేతులు చేతులు కలుస్తాయి. ఓ మై గాడ్, మన ఇద్దరు చేతులు కలుస్తాయి. నెక్స్ట్, మై నేమ్ ఇస్ నాగజ్యోతి. హ్యాండ్స్ వాష్ చేసినప్పుడు సెకండ్ ఇచ్చినప్పుడు కలుస్తాయి. ఒకసారి ట్రై చేద్దాం. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఏమండి ప్లీజ్, మీరు ఇంట్లో చూసే వాళ్ళు, ఇది మేము నిపుణులు ఉన్నప్పుడు ట్రై చేస్తాం. ప్లీజ్ డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. నాకు టెన్షన్ అవుతుంది. నాకైతే ఆడలు చెమ్మచెక్క ఆడినప్పుడు ఆడలు ఇద్దరం ఆడతాం. దాయే నెక్స్ట్, క్రేజీ ఆన్సర్ అన్న, నోకియా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు రెండు చేతులు కలుస్తాయి. ఓకే, సో ఇంతటితో దోచే సర్వే అయిపోయింది. ఇప్పుడు మా బోర్డ్ వచ్చేసేయాలి కాబట్టి లెట్స్ హావ్ ది బోర్డ్ ప్లీజ్. ఓకే, సో దోచే బోర్డ్ వచ్చేసింది కాబట్టి నౌ లెట్స్ వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ సెలబ్రిటీస్. సో స్టూడెంట్స్ రెడీ, సెలబ్రిటీస్ రెడీ. వాళ్ళ టాపిక్, ఎలాంటి సందర్భాల్లో చెయ్యి చెయ్యి కలుస్తాయి? అట్లా చెయ్యి చెయ్యి కలవాలి, వేరే వాళ్ళదని కాదు మనది కూడా కలవచ్చు. ఈడైతే పైకన వేచి చేయగలుగుతారు అందరికి. 2000 the least common నుంచి మోస్ట్ యూనిక్ ఆన్సర్ వరకు ఫస్ట్ ఛాన్స్ టు ది సెలబ్రిటీస్, ఓవర్ టు యు. దోమలు కొట్టినప్పుడు. అరే ఇది క్రేజీ రా, కానీ మేము రాయలేదు అది. నువ్వు రా, నాకు రాఖీ కట్టేటప్పుడు చేయగలుగుతుంది. హలో, దోమలు వచ్చినాయి అనుకో ఇంట్లో, దోమకి ఏం చేస్తారు? హలో చెప్పి. చప్పట్లు కొట్టినప్పుడు మీకు అందరికి స్టెప్ ఒకటి తెలుసా? చెమ్మా చెక్క ముత్యాల అమ్మరక్క. దేవుడికి పూజ చేసే ముందు మస్కిటోస్ ని చంపుతాం అది చెప్పు. I want you to freeze 4000 ka answer chamma chakka adina. No, it's not answer, it's batkamma. Are mehndi mehndi pettukunappudu mehndi pettukune tarasi itla kalipi pend aitadra. Okay, ippudu mem meeku oka clue istunnam anamata. Aa clue manam cheyalanante manam andram 400 years back ellal. Okka sari ellandi mitra bhairava. Ee aakhari kshanalonaina naaku nee todu nivvu mitra. ఇప్పుడు నోకియాలో కలుస్తాయి అట్లనా? చెమ్మ చెక్క పెట్టుకుంటే బెస్ట్. ఫైనల్ ఆన్సర్ నోకియా. సదాం ఆ నోకియా. సో నోకియా ఫోన్ ఆన్ చేసినప్పుడు రెండు చెయ్యి చెయ్యి కలుసుకుంటాయి. అండ్ ఆన్సర్ ఖచ్చితంగా మీరు వాళ్ళు వచ్చేసిన ఆన్సర్ చెప్పొచ్చు. నన్ను తిప్పి తిప్పి మమ్మల్ని గోల్మాల్ చేస్తున్నావు. సరే నన్ను నమ్ముతావా? 4000 ఇస్తా అంటే డైరెక్ట్ క్లూ ఇస్తున్నా. అక్కడ చెమ్మ చెక్క ఆడుతున్నప్పుడు
యూనివర్సల్ ఆన్సర్ అని. యుఎస్, యూకే, ఆస్ట్రేలియా ఎవడన చెమ్మ చెక్క ఆడతాడారా? ఆలోచించడరా, చెమ్మ చెక్క 4000లో ఒకటి రాస్తాడా? గుడికి వెళ్ళి దేవుని దగ్గర అరే ఇదైతే 4000 కాదు 2000 క్లూ ఇస్తున్నాం, మీరు జాగ్రత్తగా మీరు చూస్తే అర్థమైతే చెప్తారు. సిగ్గుందా? నీకుందా? దీంట్లో పప్పు ఉందా? ఉప్పు ఉందా? తోటకూర కట్టుందా? పాలకూర పప్పు ఉందా? నేను చెప్పేస్తున్నా, నువ్వే నాకు చెప్పేది కాదు, నేను మంచోడే. కాదన్నా, ఇప్పుడు మీరు ఏం చేశారు? కొట్టుకురా, పప్పులు ఉప్పులు అదే వాడుకురు, పప్పులు ఉప్పులు అదే వాడుకురు ఇంట్లో. చెమ్మ చెక్క, చెమ్మ చెక్క, చెమ్మ చెక్క, చారడేసి మొగ్గ. ఆగండి, ఆడియో డిపార్ట్మెంట్, మేము ఇద్దరం హౌలా గల్లమా చేస్తున్న వాళ్ళం ఇక్కడ. మీరే తీసుకోండి, లేకపోతే డబ్బులు వచ్చి మీరే మీరే యాంకరింగ్ చేయండి, మీరే అన్ని తీసుకొని వెళ్ళిపోండి. ఎందుకు మేము పోమంటారా? నాడు నువ్వో నేను రాను, నువ్వో నేను రాను. చెమ్మ చెక్క ఆడేటప్పుడు చెయ్యి చెయ్యి కలుస్తుంది, గుడికి పోయినప్పుడు, గుడికి పోయినప్పుడు దండం పెట్టినప్పుడు, డ్యూయెట్ చేసినప్పుడు, డ్యూయెట్ డాన్స్ చేసినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు. సో దేవుడు దేవుడు అన్నారు కాబట్టి లెట్స్ ఫ్రీజ్ ద డాన్సర్. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన రెండు చేతులు కలుస్తాయి. కంగ్రాచులేషన్స్. దండం పెట్టుకున్నప్పుడు రెండు చెయ్యి చెయ్యి కలుస్తుంది అని. అండ్ ఆన్సర్ ఉందా లేదా చూద్దాం. ఒక మగాడు, ఇద్దరు ఆడలు, నువ్వు వెరైటీయా? అన్నా నా ఒక్కొక్కంది ఒక్కొక్క స్టైల్ అన్న. ఏ దేవుడు మొక్కున్నారు నలుగురు? శివునికి. నువ్వు? హనుమంతునికి. శివునికి. సాయిబాబా. సారీ, మీ దేవుడు బిజీగా ఉన్నారు, మీకు హెల్ప్ చేయట్లేదు. లేదా ఆన్సర్. నీకు చెప్తున్నా, వాడికి ఆన్సర్ చెప్పిన 4000ది, వాడు నన్ను నమ్మలే అంటే కన్విన్స్ చేయలేకపోయిండు. నువ్వు అని మెడల్ చెప్తాను ఇప్పుడే. కన్విన్స్ చేయలేకపోయిండు కాబట్టి ఆన్సర్ చెప్పలేను. మీరన్నా గెలుచుకుంటే నాకు చూడాలని ఉంది 4000 రూపీస్. చెమ్మ చెక్క ఆడుతున్నప్పుడు ఐ వాంట్ దట్ గేమ్. సద్దాం 4000 సద్దాం. చెమ్మ చెక్క యూనివర్సల్ ఆన్సరా? బతుకమ్మ ఆడేటప్పుడు. బతుకమ్మ ఆడేటప్పుడు. బతుకమ్మ ఆడేటప్పుడు. ఎందుకంటే అమెరికాలో కూడా ఆడుతారు బతుకమ్మ. బతుకమ్మ అబ్బాయిలు ఆడతారా? యూనివర్సల్ రా, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి. భాస్కర్, నన్ను నమ్మి చెమ్మ చెక్క ఫ్రీజ్ చేయరా ప్లీజ్. అరే ఇవన్నీ బయటకు వెళ్ళి చేసుకోండి. కానీ ఇక్కడైతే ఆన్సర్ చెప్పండి తొందరగా. కన్నేసిండు ఏడేసి నేనతన్నది కను అబ్బు కన్నేసిండు అంటే కన్నేసిండు అనమాట. సో దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అరే చేయగలిసింది, మంచి నిమ్మకాయ పెట్టు మధ్యలో గ్లాస్ చేసుకుంటా. అదే ఇక్కడ నాన్న ఫారెన్ దగ్గర మస్కిటో కొడతారు, మన తన దోమ కొడతారు. అరే చెమ్మ చెక్కరా? చెమ్మ చెక్క కాదు, శారీ మొక్క కాదు. ఈగలు చంపేటప్పుడు దోమలు పిసుకు. సో దోమని చంపేటప్పుడు సెలబ్రిటీస్ చెప్పిన తర్వాత మీరు చెప్పలేదు, ఇందాక మీరు కూడా చెప్పలేదు కాబట్టి 2000 రూపీస్ మాకు వచ్చేస్తుంది ఒకవేళ మీ ఆన్సర్ లేకపోతే. సో చూసేద్దాం. అరే
స్టూడెంట్స్ చెమ్మ చెక్క ఇప్పుడనే చెప్పండి రా. ఇప్పుడు నువ్వేంద్రా చెప్పేది, అప్పటి నుంచి నేను చెప్తున్నాను పాగల దాని లాగా. చెమ్మ చెక్క ఫ్రీజ్ ఏంట్రా 4000, చెమ్మ చెక్క 4000 తీసుకెళ్ళిపోండి. ధైర్యంగా చెప్తున్నా, రెడీ? నేను కూడా చెప్తున్నా. అరే చెమ్మ చెక్క చెప్పండి రా. చెమ్మ చెక్క చెప్పినాక మేము చారడే స్మోక్ అవుతాం, మేము చారడే స్మోక్ అవుతాం మేము. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇద్దరు దా అడిగేద్దాం. చెమ్మ చెక్క ఎవరు చెప్తారు? చెమ్మ చెక్క చెమ్మ నేను చెప్తాక ఫిక్స్. మీరు చెప్పేస్తారా? ఇప్పుడు వాళ్ళు ఒకవేళ చెమ్మ చెక్క అని చెప్పి అందరిని చెమ్మ చెక్క చేస్తున్నారు. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. స్టూడెంట్స్ అందరు చూస్తున్న సమక్షంలో చెప్తున్నాను చెమ్మ చెక్క. నాది నమ్మకపోతే నీకు ఒక రూపాయి కూడా రాదు. స్టూడెంట్స్ తరపున ఆన్సర్ ఏంటి లాస్ట్ అండ్ ఫైనల్? డ్యూయెట్ 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 డాన్స్ చేస్తున్నప్పుడు చేతులు కలుస్తాయి. మీరు చెప్పండి రా. రే చెప్పండి, మీరన్నా నమ్మండి రా నన్ను ప్లీజ్. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క అంటున్నారా? ఫ్రీజ్ అండ్ 4000 ఆన్సర్ ఇస్.